సార్ నమస్తే అండి. ఏం పేరు సార్? రాంబాబు. రాంబాబు గారు. ఓకే రాంబాబు గారు, సార్ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఎలక్షన్స్ ఆడావిడి స్టార్ట్ అయిపోయింది, 2023 ఎలక్షన్స్ జరగబోతున్నాయి, ఎలా ఉండబోతుంది సార్? ఈసారి ఏమైనా మార్పు కోరుకుంటున్నారా, లేక ఈ ప్రభుత్వమే మీకు సంతృప్తికరంగా ఉందా, ఎలా ఉండబోతుంది? చూడండి, ఒకటే విషయం, ఏ ప్రభుత్వం వచ్చినా అంతా ఒకటే చేస్తారు, మేము ఇది చేస్తాము అది చేస్తాము. బడ్జెట్ ఉండాలి కదా ప్రతి ఒక్కరు. ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, మనము కట్టేదానికి ఎవరు వచ్చినా 10 రూపాయలు పెంచి అందరికీ చేయాలి. ఎవరు సొంతంగా ఎవరు ఇండ్లకి వెళ్ళి డబ్బులు ఇస్తలేరు. కానీ దేశం బాగుపడాలంటే ఒక బలమైన నాయకుడు సెంట్రల్లో ఉండాలి. స్టేట్ విషయాలు ఏంటంటే ఎవరు చూసి ఏ రాష్ట్రానికి చూసినా అదే గందరగోళం. వీడు వస్తాడు 2000 రూపాయలు పెంచని పెంచాడు, ఇంకోటి 4000 అంటాడు. ఇప్పుడు వీడు 2000 ఏనికే వీనికి ఉన్న భూములన్నీ అమ్ముకుంటాను. ఫ్యూచరు ఇప్పుడు ఉన్న భూములన్నీ అమ్ముకుంటా, రేపు రాబోయే తరానికి అసలు భూములే లేవు. ఒక ఇండస్ట్రీ వస్తుంది రేపు, ఉన్న గవర్నమెంట్ భూములన్నీ అమ్మేస్తున్నారు. మళ్ళీ ఎవరైనా పెట్టాలంటే ఇప్పటికే 100 కోట్లకు ఎకరం పోతుంది. రేపు ఫ్యూచరు ఇంకో 50 సంవత్సరాల తర్వాతకి మనిషి అనే మన కూడా లేకుండా ఎవరు స్వార్థానికి వాళ్ళు రాజకీయ నాయకులు వాడుకొని వదిలేస్తున్నారు. ఎలాగైనా మేము అధికారంలోకి రావాలి, దానికోసం చేస్తున్నారు తప్ప. ఇంకోటి ఏంటంటే, నేను కూడా యాజ్ పర్ ఓటర్ని, నేను కూడా ఎవరికో ఒకరికి ఓటు వేయవలసిందే. కానీ ప్రజల దగ్గర చైతన్యం వస్తే ఎవరైతే ఫ్రీగా ఇస్తున్నారో వాళ్ళకి ఓటు వేయకూడదు. ఉచితాలకి లొంగవద్దు. ఉచితాలకి లొంగేస్తే ఏముంది? ఏమి ఉండదు ఫ్యూచర్లో. ఎవరైనా పని చేస్తారా? ఏమి పని రాదు, ఏది ఉండదు. ఉన్న భూములను గవర్నమెంట్ మన దేశ రాష్ట్రమే కావచ్చు, దేశం కావచ్చు, ఉన్న భూములు అమ్మకుండా కాపాడాలి. అది ప్రజల దగ్గర ఉంది. ఇప్పుడు ఎవరికి నేను గవర్నమెంట్ అమ్ముకుంటా పోతే ప్రజలు మాత్రం ఏం చేయగలుగుతారు? మనకి ఓటు వేయకూడదు అంటే ఇప్పుడు మీరంటే ఎడ్యుకేటెడ్, మీకు తెలుస్తుంది అన్ఎడ్యుకేటెడ్స్కి ఎలా తెలుస్తుంది? తెలవాలి అన్ఎడ్యుకేటెడ్. ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ ఉన్నారు ఇట్లానే, ఎవరు చూసినా ఇప్పుడు నిన్న కాకుండా మొన్న ఒక ఇది ఉపాధ్యాయులది వాళ్ళది ఎలక్షన్లు జరిగినాయి, ఎమ్మెల్సీ జరిగింది, పట్టభద్రుల ఎలక్షన్ జరిగింది. ఏం జరిగింది? అమాయకుడు కాదు కదా ఓటేసింది, చదువుకున్న వాడే కదా, మరి వాడికి ఎందుకు లేదు? అమాయక ప్రజలను దీంట్లో రుద్దవద్దు. జస్ట్ ఒక 10% 20% ఉంటారు అనుకోండి, తెలియని వాళ్ళు ఒక డబ్బులు. అవును, కరెక్టే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఫోన్ వాడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో టీవీ ఉంది. గవర్నమెంట్ కానీ దేశం కానీ ఏం జరిగేది ప్రతి ఒక్కరు రోజు చూస్తున్నారు కదా. సో మొత్తానికి అయితే మరి మీరు ఏమనుకుంటున్నారు సార్? మార్పు ఖచ్చితంగా మార్పు రావాలి. ఎవరు ఇస్తే బాగుంటుంది? ఎవరన్నా ఈ ఉచితాలకి లొంగకుండా రావాలి. కానీ ప్రతి ఒక్కరు చేసే వాగ్దానాలు అవే. సార్ మీరు, నేను చిన్న పాయింట్ చెప్తాను మీకు. సరే, మీరు చాలా బాగా చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇదే కాంగ్రెస్ వీళ్ళకంటే ఎక్కువ ఇస్తానని చెప్పేసి బోర్డు పెద్ద పెద్ద బోర్డులకు చూడండి, నాకు ఉద్యోగ భృతి 4000, ఇంకా రకరకాలుగా పెడుతున్నారు. వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళు బీజేపీ వాళ్ళు పెడుతున్నారు, మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మళ్ళీ పెంచుతున్నారు. ఆల్రెడీ 2000 ఉన్న పెన్షన్ని 3000 వచ్చారు. వీళ్ళు పెంచుకుంటూ పోతున్నారు, జనాలు కూడా దానికి అలవాటు పడిపోతున్నారు మీరు అన్నట్టుగానే. కానీ ఎక్కడ మార్పు లేదుగా. మరి మార్పు ఇప్పుడు రాదు, ఇంకా 10 సంవత్సరాల తర్వాతకి వెనక్కి పోయి చూసినాక దేశంలో ఇప్పుడు రాష్ట్రంలో కానీ అన్ని భూములు వనరులు అన్నీ సంకనాకి పోయినాక అప్పుడు జనాలకి తిరుగుబాటు వచ్చినప్పుడు ఈలోగా వీళ్ళు తిని తిని అంత తిమిలిలాగా వీళ్ళని పొట్టలు పగులుతాయి. అది ఏదో ఒక రోజు పాపం పండుద్ది. జస్ట్ ఎవరన్నా ఏదన్నా అంటే, నాకు తెలిసింది ఏంటంటే, బట్ బీజేపీ గవర్నమెంట్కి ఓటేస్తే బెటర్ అనేది. సార్ బీజేపీ గవర్నమెంట్ ఓటేస్తే బెటర్ అంటున్నారు. సెంట్రల్లో కూడా సేమ్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు గ్యాసుల విషయంలో కావచ్చు, పెట్రోల్ విషయంలో కావచ్చు, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ప్రజలు కూడా. జిఎస్టీ విషయంలో కూడా ఇబ్బంది పడుతున్నారు గురించి చెప్తున్నా. ఇప్పుడు జిఎస్టీ ఉంది, మనం తీసుకున్న దానికి పన్ను ఆల్రెడీ మనం కట్టాలి. కానీ మధ్యన వాళ్ళు తింటున్నారు కదా సార్. 18% కడుతున్నాం సార్ ప్రతి దాని మీద. అవును, మనం ఇప్పుడు 2 లక్షలు సంపాదిస్తే 18000 వాళ్ళకే కడితే. అవును, మరి మనం ఎట్లా బతకాలంటున్నారు? కానీ 18000 వాళ్ళకి ఎట్లా కడుతున్నాం? మనం తీసుకున్న దాని మీద ట్యాక్స్ కడుతున్నాం. ట్యాక్స్ అంత మరీ అంత దారుణంగా ఇదివరకు అలాంటి పరిస్థితులు లేవు కదా. సరే, ఒక ఇప్పుడు దాని గురించి ఒక 12% 10% చేయవచ్చు. పెద్ద పెద్ద బడ వ్యాపారవేత్తలకో లేకపోతే ఇండస్ట్రియలిస్టులకో వాళ్ళకు ఓకే, మీలాంటి నాలాంటి సాధారణ డీజిల్, ఒక డీజిల్ పెట్రోల్ గ్యాస్ అంటాం, ఒకటి చెప్తున్నా. ఇవి పెరగడానికి కారణం, ఇప్పుడు మా ఇంట్లో ఒక 10 సంవత్సరాల తర్వాత ఒక బండి కూడా లేదు. ఇప్పుడు నాకు ఒక కారు, ఒక బండి, నా కొడుకు ఒక బండి, నా ఇంట్లోనే ఒక 3 వెహికల్స్ అయిపోయినాయి. కానీ ఎక్కడి నుంచి వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, నా ఒక్కని గురించే చూస్తే ఇలా ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్క ఇంట్లో 2 బండ్లు ఉంటున్నాయి, ప్రతి ఒక్క ఇంట్లో కారు ఉంటుంది. మరి వీటికి అన్నిటికీ రావాలంటే పెంచక తప్పదు. సో ఇప్పుడు మొత్తానికి అయితే మీరు కోరుకునేది బీజేపీ వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఇక్కడ అవకాశం ప్రతి
అని రాకపోనేయండి అవకాశం ఉందా అనేది అది మనం చెప్పలేం ఇప్పుడు ప్రతి ఒక్క నాయకుడు కుంభకోణంలోనే ఉంది ప్రతి ఒక్కడు చూడండి ప్రైమ్ మినిస్టర్ గానే అక్కడ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అందరూ అంత ముందు చేసిన లీడర్లు ఉన్నారు ప్రతి ఒక్కడు కుంభకోణాల మీద జైలుకు పోయినోలే సమ ఇప్పుడు మోడీ ఉన్నాడు ఇప్పుడు యోగి ఉన్నారు వీళ్ళకి ఇప్పుడు ఒక ఒక లీడర్ని చూసి దేశం కోసం చూసి ఓటేయాల కానీ మోడీ కూడా అదాని అంబానీని సపోర్ట్ చేసినట్టుగా అదాని అంబానీని సపోర్ట్ చేసినట్టుగా ప్రజల్ని ఏం పెద్దగా పట్టించుకోవట్లేదు లేదు వాడు ఇప్పుడు వాడు వాడు బిజినెస్ అదానే ఉన్నాడు అదాని అంబానీ ఎవరు సార్ ఇన్ని వ్యవస్థల్ని వాళ్ళు చేజిక్కించుకోలేదు అదాని కావచ్చు రిలయన్స్ కావచ్చు వీళ్ళు వీళ్ళ పుట్టిన వాళ్ళు కాదు వాడు బిజినెస్ అవును వాడు ఒక కాంట్రాక్టర్ ఒక బిజినెస్ ఎలా అని ఎట్లా అంటారు అది కరెక్ట్ కాదు వాడు చేసే బిజినెస్ నువ్వు చేసుకోరా బాబు ఇక అన్ని పన్నుల రూపంలో వసూలు చేస్తున్నా నువ్వు తినేరా బాబు అని మోడీ చెప్పలే ప్రైవేట్ సంస్థలుగా మార్చేస్తున్నారు ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ఏది వాళ్ళకి ఎక్కడ ఇప్పటివరకు ఎక్కడ మార్చలే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరన్నా పని చేస్తున్నాడా ఎవరు చేస్తున్నారు చెప్పండి వాడు వస్తాడు 10 గంటలకు వస్తాడు 11 గంటల వరకు అటు ఇటు తిరుగుతాడు పోతున్నాడు ఏ ఒక్క ఆఫీసులో ఇప్పటివరకు మన తెలంగాణ వచ్చింది ఇప్పటివరకు ఒక కలెక్టర్ ఆఫీసులో పోనండి ఒక పనులు అవుతున్నాయా మనం ఇవాళ ఫైల్ పంపిస్తే ఎప్పుడో ఒక లీడర్తో కావచ్చు ఎవరితో కావచ్చు చెప్పినప్పుడు ఒక పనులు అవుతున్నాయా మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా అది ట్రాన్స్పరెన్సీ ఉండాలంటారు మొత్తానికి మరి లేదు ఇప్పుడు గవర్నమెంట్ ఓ నేను రేపు బీజేపీ వస్తుందంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుందని ఏంటి సార్ గ్యారెంటీ ఇప్పుడు కూడా బీజేపీ నమ్మే పరిస్థితి లేదు కదా ఇప్పుడు నమ్మ ఇప్పుడు ప్రజలు నమ్మరని ఎలా అనుకుంటాం ఎలా అనుకుంటాం ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు సమ్ ఇంకా వేరే అదర్ పార్టీస్ ఏదన్నా కావచ్చు ఏ పార్టీ అయినా నచ్చిన వాళ్ళకి ఇప్పుడు మీరు ఉన్నారండి మీరు నచ్చిన వాళ్ళకి ఓటేస్తారు దేనికేసారి నేను చెప్పే హక్కు నాకు లేదు నాకు దేశం కావాలి ఇప్పుడు ఎప్పుడో మనకి దేశము భారతదేశం అంటే చుట్టుపక్కల ఇప్పుడు ప్రపంచం మొత్తము ఇండియా మ్యాప్లోనే మన గురించి చీప్గా చూసేవాళ్ళు ఇప్పుడు ఇవాళ మన దేశం 3వ స్థానంకి వచ్చింది అంటే సెంట్రల్ ఇప్పుడు స్టేట్ గురించి నేను మాట్లాడే ఎవరైనా రావచ్చు కానీ సెంట్రల్లో బలమైన నాయకుడు రావాలి ఎవరన్నా ఇప్పుడు దళితులు ఉన్నారు ఎవరు లేరు దళితులు ఒక పేదవాడికి ఒక హెల్ప్ చేయి 10 లక్షలు ఎందుకు ఇస్తావు ఆయనకు ఒక ఇల్లు కట్టి లేదా ఆయనకి ఒక పిల్లలకి ఏమైనా ఉంటే ఉద్యోగమే 10 లక్షలు ఇస్తున్నావు ఎక్కడండి లక్షల కోట్ల రూపాయలు కావాలి నువ్వు నోటికి వచ్చినట్టు చెప్పేస్తా అంటే బీసీ బంద్ అంటావు గిరిజన బంద్ అంటావు హరిజన బంద్ అంటావు మన తెలంగాణను మొత్తం అమ్ముకున్నా కూడా అన్ని డబ్బులు రావు ఎవరు అయ్యేసాం అనుకుంటాను ఇవాళ నువ్వు రేపు హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న భూములన్నీ అమ్ముకున్నారు రేపు వచ్చే తరం ఇళ్ళు ఏడ కట్టుకోవాలా లేకపోతే వాళ్ళ భవిష్యత్ ఏంది ఇప్పుడు కూడా అదే ఇప్పుడు సర్వేలు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు కలిసి గవర్నమెంట్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయనేది మొత్తం అమ్ముకుంటాను ఇవన్నీ మనం చూస్తాం యూట్యూబ్లో వస్తుంది పేపర్లో వస్తుంది ప్రతి ఒక్కరు చదువుతాను చదవని వ్యక్తి ఎవరు కానీ అదే ఆ చైతన్యం రావట్లేదు కదా రావాలి ఎప్పుడు వస్తారు కొన్ని సంవత్సరాల క్రితం ఒరిస్సా అదే అయింది ఒరిస్సా ఇప్పుడు బీహార్ వాళ్ళది మన దగ్గర ఎందుకు పనికి వస్తున్నారు అందరూ ఉచితాలే ఇచ్చారు ఒకప్పుడు తిరగరాయండి చరిత్రలు అన్నీ యూట్యూబ్లో కానీ దీంట్లో ఫేస్బుక్లో కొడితే అన్నీ వస్తాయి అలాగే ఉచితాలు ఇచ్చినాక మొత్తం పేదవాళ్ళు అయిపోయిండు ఏ ఒక్కళ్ళు లేకుండా మన దగ్గరకు వచ్చి పరిస్థితి ఏంది ఇప్పుడు నవీన్ పట్నాయక్ వచ్చినప్పటి నుంచి జస్ట్ కొంచెం అంతకు ముందు వాళ్ళందరూ ఉచితం నా బొంగు ఉన్నది మొత్తం నాశనం అయిపోయింది ఒక ఇండస్ట్రీ లేకుండా పోయింది వాళ్ళందరూ మన కడ పనులకు వస్తారు మన తెలంగాణ కొంచెం మంచిగా ఉంది కాబట్టి రేపు ఫ్యూచర్ ఏముంది రేపు మన తెలంగాణ కూడా ఇంకో 10 సంవత్సరాల తర్వాత చూస్తే మనం కూడా ఇంకో స్టేట్కి పోయి మనం కూడా కూల్ చేసుకొని బతికే పరిస్థితి వీళ్ళు తీసుకొస్తున్నారు ఏ ఎవరు అడుగుతున్నారు నువ్వు ఫ్రీ గేమని నువ్వు డెవలప్ చేయి ఇండస్ట్రీస్ కట్టు పని కల్పి నువ్వు ఒక ఇండస్ట్రీ కట్టాలంటే మినిమం 10,000 కోట్లు అవుతుంది 10,000 కోట్లు అంటే 100,000 మంది బతుకుతారు 100,000 మందికి ఎంప్లాయీ ఉంటే దాని చుట్టుపక్కల చిన్న చిన్న వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు కానీ వీళ్ళు కానీ వాళ్ళు ఒక 5 లక్షల మంది బతుకుతారు అంటే ఇప్పుడు అజిమ్ జైమిల్లో ఒకప్పుడు 10,000 మంది ఉండనట మా చిన్నప్పటి నుంచి విన్నే చెప్పాం 10,000 మంది ఉద్యోగస్తులే ఉంటే మినిమం 100,000 మంది చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ వాళ్ళ ఏమైనా చిన్న చిన్న దుకాణాలు ఛాయ్ వాళ్ళు ఒక ఛాయ్ బండి మీద 2 ఫ్యామిలీలు బతుకుతాయి మరి అలాంటివి కల్పించు నువ్వు 10,000 కోట్లు అంతేగాని 10,000 కోట్లు ఈ బంధుకి ఆ బంధుకి ఇస్తే అందరు ఏం బంధు చేస్తాం వాళ్ళే తినే ఎవరికి వస్తుంది సార్ మొత్తానికి అయితే మార్పు అనేది కావాలి 100% అండి జనాలు ఏ రోజైతే మార్పు కోరుకుంటారో అప్పుడే
వస్తుంది. లేకపోతే ఇంకో 10 సంవత్సరాల తర్వాత మనం అందరం ఇంకో రాష్ట్రానికి పోయి మన యూపీకి పోవాల్సి వస్తుంది, కూలీ పనులకి యూపీకి పోవాల్సి వస్తుంది. అంత నాశనం చేసినలు ఉన్న భూములు అమ్ముకున్నారు, ఏముంది రైట్ సార్ అని చెప్పుకుంటా పోతా అంటే ఓ పెద్ద థ్యాంక్ యూ సో మచ్.